हाय फ्रेंड्स नेन चिन्नेनी मीकु ई रोजु रव्व लड्डूलु एला चेसुकोवालो चूपिस्तानंडि कावाल्सिन एंटंटे रव्व पंचदार रेंडु कोब्बरि कोंचेम पालु कोंचेमे पालंडि कागि चल्लार्चुकुन्न पालु ड्रई फ्रूट्स काजु किस्मिस बादं मुक्कलु कोंचेम नेय्यि सरिपड़ा नेय्यि वेसुकुंदां कोंचेम तिने सोडा सारी तिने सोडा कादु कोंचेम यालक पौडर ఇప్పుడు మీకు ఎలా చేయాలో చూపిస్తానండి నేను అన్ని రవ్వ ఈ గ్లాస్ తో గ్లాసెడ్ తీసుకున్నాను కొబ్బరి కూడా గ్లాస్ కి కొంచెం తక్కువ తీసుకున్నా పంచదార గ్లాసెడ్ తీసుకున్నా మీకు ఎలా చేయాలో చూపిస్తా ఫస్ట్ గిన్నె పెట్టుకోండి గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఏం చేసుకోండి డ్రై ఫ్రూట్స్ ఏం చేసి తీసేసుకున్నాను ఇప్పుడు దీంట్లో ఈ రవ్వ వేసుకోండి ఇంకొంచెం నెయ్యి వేసుకోండి కొద్ది నెయ్యి వేసుకుంటే కొంచెం నెయ్యి వేసుకొని ఈ రవ్వ వేసేసుకోండి చూసారా రవ్వ చక్కగా వేగిపోయింది ఇప్పుడు వేగిపోయిందని చక్కగా ఇప్పుడు ఈ కొబ్బరి పౌడర్ వేసేసుకుంటున్నా కొబ్బరి కూడా చక్కగా ఏగిపోయిందండి తిప్పుకుంటా ఉండాలండి లేకపోతే మాడిపోతది ఇప్పుడు ఈ షుగర్ వేసేసుకుంటున్నా తిప్పుతానే ఉండాలండి లేకపోతే కలర్ చేంజ్ అయిపోతది నల్లగా అయిపోతది మాడిపోయి ఇప్పుడు ఇది కూడా ఏగిపోయింది కలిసిపోయినాక కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోండి స్టవ్ తగ్గించుకొని ఏంచుకోండి చక్కగా ఇది కొంచెం చక్కగా ఏగిపోయింది ఇదంతా గిన్నెలోకి తీసేసుకోండి ఇలా చూసారా చక్కగా ఏం చేసుకున్నా ఇప్పుడు ఈ కాగబెట్టుకున్న పాలండి దీన్ని ఇందులో పోసుకోండి పాలు ఇంకా సరిపోలేదంటే ఇంకొంచెం పోసుకోండి సరిపోకపోతే ఇంకొంచెం కలుపుకోండి ఒకసారి ఇలా మొత్తం కొంచెం పోసుకుంటాను నేను పాలు సరిపోలేదు ఇంకా కొంచెం పాలు సరిపోలేదు కదా నేను మళ్ళీ కొంచెం పాలు పోసుకుంటున్నానండి చూసుకుంటా పోసుకోవాలి మళ్ళీ మెత్తగా అయిపోతది పిండి చక్కగా ఇది చూసారా ఇలా కలిపేసుకోండి అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకున్నా పంచదార ఎండు కొబ్బరి రవ్వ మూడు వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ కూడా చక్కగా సరిపోయింది ఇప్పుడు ఇప్పుడు నేను ఇది మీకు ఉండలు ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి చక్కగా సరిపోయింది మొత్తం పిండి అంతా చక్కగా కలిపేసుకుని ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకుని చక్కగా ఇలా రౌండ్ గా చేసుకోండి రవ్వ లడ్డూలు రెడీ ఈజీగా అయిపోతాయి అన్నమాట రవ్వ లడ్డూలు చూసారా ఇదిగో ఎంత చక్కగా ఉందో చూసారా ఇంకోటి ఇలా అంత పిండంతా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా చక్కగా కొంచెం కొంచెం పిండి తీసుకోండి ఇలా ముద్ద చేసుకోండి ముద్దకు వచ్చే వరకు పాలు పోసుకోండి అంతే ఎక్కువ పాలు పట్టవండి కొంచెమే పాలు పడతాయి చూసారా చక్కగా రెడీ అయిపోయినాయి నేను ఈ చిన్న గ్లాస్ తోటి మూడు ఒకటి రవ్వ ఒకటి పంచదార ఒకటి కొబ్బరి వేసుకున్నానండి చక్కగా ఎన్ని లడ్డూలు అయినాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంది స్వీట్ కూడా చక్కగా సరిపోయింది మీరు కూడా తయారు చేసుకుని తిని చూడండి ఎలా ఉన్నాయో నాకు చెప్పండి నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ ఇవ్వండి ప్లీజ్